మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవునిని స్తుతించటానికి, మహిమపరచటానికి, ఆరాధించటానికి దేవుడు మీ అందరితో కలిసి నాకు కూడా ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క రోజున ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు మరి జేమ్స్ గారికి, పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి జేమ్స్ పాస్టర్ గారి యొక్క అల్లుడు గారు జీవరత్నం, ఆయన నేను కలిసి బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి ఉన్నాం. గత 21 సంవత్సరాల నుంచి మరి మా యొక్క స్నేహం అలాగే ఈరోజుకి కొనసాగిస్తూ ఉన్నాం. మరి మేమిద్దరం ఉన్నంత క్లోజ్గా మరి ఆ కాలేజీలో మరి ఎవరు ఉండలేదేమో అంత క్లోజ్గా మరి మేమిద్దరం ఉండేవాళ్ళం. మరి జీవాకి ఫోన్ చేసి ఇలాగా దుబాయ్కి వెళ్తున్నాను ఒక కాన్ఫరెన్స్ నిమిత్తం, కాబట్టి ఎలాగో వెళ్తున్నాను కాబట్టి వాక్యం చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అంటే కోవిడ్ పరిస్థితుల వల్ల మరి విజిటర్స్కి ఉంటుందో లేదో తెలియక మరి జీవాని అడిగినప్పుడు మరి జీవా మరి జేమ్స్ పాస్టర్ గారికి ఫోన్ చేయటం, ఓకే అని చెప్పడం మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నాతో పాటు దేవుని సేవకులు మొత్తం మేము 6 వచ్చాం. మరి ఈరోజు మనతో మరి మాధవచారి పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అలాగే నవీన్ పాస్టర్ గారు విజయవాడ నుంచి వచ్చారు. మరి వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు నాకు ప్రేరేపించినటువంటి కొన్ని మాటలు క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ అరగంటలో బైబిల్ అంతా మనం వివరించలేం. కొద్ది నిమిషాలు కొన్ని మాటలు దేవుడు నాకు మరి ప్రేరేపించిన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మనమందరం భారతీయులం, భారతదేశానికి సంబంధించిన వాళ్ళం. అయితే వేరే దేశంలో ఇక్కడ ఉంటూ ఉన్నాం. మీరు పనుల నిమిత్తం ఇక్కడికి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చారు, కొంతమంది నెలల క్రితం వచ్చినుంటారు. ఇక్కడికి వచ్చి వేరే దేశంలో మరి పని చేసుకుంటూ ఉంటూ ఉన్నా. నేనైతే విజిటర్గా వచ్చాను ఈరోజు ఉదయం. మరలా ఒక వారం తర్వాత మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళిపోతాను. అయితే వేరే దేశస్తుల్ని ఈ దేశంలో ఏమంటారంటే ఫారినర్స్ అంటారు, లేదా తెలుగులో పరదేశులు అనేటువంటి మాటను ఉపయోగిస్తుంటారు. మనం ఈ దేశంలో ఎలాగుంటాం అన్నమాట, పరదేశులుగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట 146వ కీర్తనలో ఒక మాట ఇలా చెప్తూ ఉంది, 9వ వచనం, యెహోవా పరదేశులను కాపాడువాడు. మన దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడండి, పరదేశులను కాపాడువాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గురించే మనం ఆలోచన చేద్దాం. మనము పరదేశులుగా ఈ దేశంలో ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన పరదేశులుగా ఉంటున్నటువంటి మనలను ఏం చేసేవాడు ఉన్నాడంట, కాపాడేవాడుగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, ఇందాక సహోదరులు చెప్పినటువంటి సాక్ష్యం మనం విన్నాం. ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనము మరి వింటే నాకు ఎంత ఆనందం అనిపించిందో, దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయి కదా అని. మన గృహంలో, మన ఇంట్లో, మన దేశంలో కొంచెం తలపోటుగా ఉన్నా చాలామంది మరి మనల్ని అడుగుతూ ఉంటారు, తలపోటు అన్నం ఎలాగుంది ఏంటి అని. కానీ పరదేశంలో ఉన్నప్పుడు మనల్ని అడిగేవారే ఉండరు, పట్టించుకునే వారే ఉండరు. అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాలలో చాలా దేశాలు నేను ప్రయాణం చేయడం జరిగింది. మరి నేను ఇప్పటి వరకు 46 సందర్భాలలో వేరే దేశాలు వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు నా కృప చూపించాడు. ఇది 47వ సందర్భం. విచిత్రం ఏంటంటే నేను ఏ దేశం వెళ్ళినా నేను ఇంగ్లీష్లోనే వాక్యం చెప్తా ఉంటాను. మొట్టమొదటిసారి ఈ రోజున ఇక్కడ నేను తెలుగులో వేరే దేశంలో మన భాషలో నేను మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం. ఓకే, మరి ఈ యొక్క సందర్భాల్లో
మనము ఇది వేరే దేశంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఏం బాగకపోయినా ఎవరు పట్టించుకోరు మనల్ని. అప్పుడు ఒంటరిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, అందరం ఉన్న అనాథలాగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉంటాయి. అయితే ఈ పరదేశంలో ఉన్నప్పుడు వాక్యం చెప్తూ ఉంది, దేవుడు ఏం చేస్తాడంటండి, కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని నేను గమనించాను, అదేంటంటే మన ఊర్లో ఉన్నప్పుడు మందిరానికి సరిగా వెళ్ళకపోవచ్చు, దేవుని మీద అంతగా నమ్మకం పెట్టుకోకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది వేరే దేశం వెళ్ళినప్పుడు వారు ఎంత భక్తిగా మారుతారంటే, దేవుని మీద ఎంత బాగా ఆధారపడతారంటే అంత బాగా ఆధారపడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఇంకా ఇక్కడ ఎవరి మీద కూడా ఆధారపడటానికి అవకాశాలు ఉండవు కాబట్టి, ఖచ్చితంగా మనం దేవుని మీదే ఆధారపడాలి కాబట్టి, దేవుని గురించి చాలా సందర్భాలలో మరి వేరే దేశం వెళ్ళినప్పుడు దేవుని గురించి తెలుసుకుంటారు, దేవుని బిడ్డలుగా ఆయనకి ఇష్టలుగా భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటూ ఉంటారు. అయితే ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంతమందిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళి ఎవరు ఆశీర్వదించబడ్డారు, లేదా ఎవరు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు అనేటువంటి విషయాలను కనుక గమనిస్తే, మొదటగా నాకు గుర్తొచ్చినటువంటి సందర్భం మోషే గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమా కాండములో మనకి కనబడుతూ ఉంటుంది ఆ యొక్క మోషే జీవితంలో. ఆ మోషే, మనందరికీ తెలుసు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తీయుల దేశంలో నుండి విడిపించడానికి, కాపాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మోషే పుట్టినటువంటి సందర్భంలో అక్కడ మరి మగపిల్లలు ఎవరు ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఒక రూల్ అక్కడ రాజు మరి నియమించడం జరిగింది కాబట్టి, అందరినీ చంపేటువంటి పరిస్థితుల్లో మోషే తల్లి ఏం చేసింది, ఒక జమ్ము పెట్టె తయారు చేసి అందులో మోషే అంటే ఆ యొక్క బాలుడిని అందులో పొడుగబెట్టి నదిలో వదిలిపెట్టినట్లుగా, అక్కడ తన యొక్క అక్క అయినటువంటి మిరియామును అక్కడ కాపలా పెట్టినట్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అదే ప్రాంతానికి మరి ఫరో కుమార్తె స్నానం చేయడానికి తన యొక్క పనికెత్తులతో రావటం, ఆ యొక్క ఏడుపు వినబడి ఆ యొక్క బాలుని చూచి అరే చాలా మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అని ఆమె నేను పెంచుకుంటానని చెప్పేసి ఆమె తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అక్కడ ఆ యొక్క ఫరో కుమార్తె మోషేని నీటి నుంచి తీసింది కాబట్టి అతనికి మోషేని పేరు పెడుతున్నానని ఆమె అక్కడ బాలుడికి పేరు పెట్టినట్లుగా కూడా మనందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు నేను చెప్దామనుకున్న విషయం ఏంటంటే, మోషే ఫరో ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు. ఫరో యొక్క మరి ఇంట్లో అంటే రాజుగారి ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు, రాజుగారి యొక్క కుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు. అధికారం ఉన్నది, బలం ఉన్నది, లేకపోతే ధనం ఉన్నది, లేకపోతే మరి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సకల సౌకర్యాలు మోషేకు ఉంటూ ఉన్నాయి. కానీ ఒక విషయం తెలుసుకున్నాడు, నేను ఐగుప్తుని కాను అని. అయితే నేను ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని తెలుసుకున్నాడు, నేను ఒక హెబ్రియుణ్ణి అని. ఒక సందర్భంలో ఒక ఐగుప్తీయుడు హెబ్రియును కొడుతూ ఉంటే మోషే ఆ హెబ్రియుని కాపాడటానికి ఏం చేశాడు, ఐగుప్తీయుని కొట్టి చంపెను అని దేవుని యొక్క వాక్యములు మనందరికీ తెలిసినటువంటి విషయాలే. నేను మీకు రెఫరెన్స్లు చెప్పడం లేదు, సమయం మరి నేను వేస్ట్ చేయడానికి ఇష్టపడటలా. అయితే ఆ విషయం ఫరోకు తెలిసింది, ఫరో మోషేని చంపాలని అనుకున్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడు, అక్కడ నుండి పారిపోయాడు, మిద్యాను అనేటువంటి దేశానికి పారిపోయాడు. తను పుట్టి పెరిగిందంతా కూడా ఐగుప్తు దేశంలో, అయితే ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడు, మిద్యాను దేశానికి పారిపోయాడు. ఇంచుమించు 40 సంవత్సరాల వయసులో మోషే వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగాడు, ఐగుప్తు యొక్క మరి అలవాట్లు, లేకపోతే ఐగుప్తు యొక్క భాష, లేకపోతే ఐగుప్తు యొక్క వస్త్రధారణ, లేకపోతే ఫరో యొక్క ఇంటిలో ఫరో కుమారుడిగా ఆయనకున్నటువంటి మరి అధికారాలు ఇవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తాడంటే మిద్యాను అనేటువంటి దేశానికి వచ్చేసాడు. ఆలోచన చేయండి, మన యొక్క దేశంలో మనం ఉన్నప్పుడు మనం మన ఇష్టానుసారమైనటువంటి రీతిగా మనం జీవించవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడికి షార్జా వచ్చేసాం, షార్జాలో మన ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటాను, మన ఊర్లో తిరిగినట్టుగా ఇక్కడ తిరుగుతాను అంటే ఇక రూల్స్ ఒప్పుకుంటాయంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా రూల్స్ ఒప్పుకోవు కదా. ఆలోచన చేయండి,
అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ ఎక్కడైనా సరే ఇక్కడ ఖచ్చితంగా రూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మన దేశంలో పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. కాబట్టి మనం ఎక్కడున్నామో దాని ప్రకారముగా నడుచుకోవలసినటువంటి సందర్భం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మోషే ఎక్కడికి వచ్చాడు? మిద్యానుకు వచ్చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆ మిద్యానుకు వచ్చి ఒక బావి దగ్గర కూర్చున్నాడు అనే వాక్యములు మనకి నిర్గమకాండములో 2వ అధ్యాయంలో కనబడుద్ది. ఆ యొక్క మిద్యానునకు వచ్చిన తర్వాత బావి దగ్గర కూర్చుని ఉండగా ఆ యొక్క సమయంలో మరి యాజకుని యొక్క 7 కుమార్తెలు అక్కడికి వారి యొక్క మందలను తోలుకుని వచ్చి నీరు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వేరే మంద కాపర్లు ఏం చేస్తారంట, వీళ్ళని మరి అక్కడ నీళ్లు చేదనివ్వకుండా వారిని వాక్యంలో తోలివేసిరి అని 17వ వచనంలో కనబడుద్ది. అప్పుడు మోషే ఏం చేశాడు, వాక్యంలో మనం చదువుతూ ఉంటాం, మోషే ఏం చేశాడంటే ఆ యొక్క మరి ఎవరైతే తోలు వేస్తున్నారో వారిని చెదరగొట్టి వీరికి మందకు నీరు పెట్టి ఆ యొక్క సహాయం చేసి ఈ యొక్క కుమార్తెలు ఇంటికి వెళ్తే ఆ యొక్క తండ్రి అడుగుతాడు, ఏమ్మా ఈరోజు ఎంత తొందరగా వచ్చారేంటి అంటే ఆ యొక్క కుమార్తెలు చెప్తారు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఐగుప్తీయుడు, మందల కాపరి చేతిలో నుండి మమ్మలను త్వరగా తప్పించి వడిగా నీళ్లు చేది మన మందలకు పెట్టెను అని ఆ యొక్క కుమార్తెలు చెప్తారు. ఆలోచన చేయండి, అప్పటి వరకు రాజుగారి ఇంట్లో మరి అధికారం కలిగిన వాడు ఉన్నాడు కదా, ఆ యొక్క అధికారాన్ని ఇక్కడ ప్రదర్శించి తనకున్నటువంటి బలాన్ని ప్రదర్శించి ఆ మంద కాపరులందరినీ తోలివేశాడు. అయితే ఎంత ఎలా చేసినా మిద్యాను దేశంలో ఇప్పుడు నేను రాజకుమారుణ్ణి లేదా ఫరో ఇంట్లో పెరిగినటువంటి వ్యక్తిని చెప్పడానికి అవకాశం ఉంటాయంటారా, లేవు. అయితే ఆ యొక్క మిద్యాను దేశంలో ఒంటరి వాడుగా ఉన్నాడు, ఎవరు లేనివాడుగా ఉన్నాడు. అయితే ఆ యొక్క కుమార్తెలతో తండ్రి చెప్తాడు, ఆయన ఎక్కడా, ఆయన్ని విడిచిపెట్టేశారా, రమ్మనండి మన ఇంటికి భోజనం పెట్టండి అని ఆ యొక్క తండ్రి కుమార్తెలతో చెప్పడం, ఆ యొక్క ఇంటికి మోషే వెళ్ళడం. వెళ్ళిన తర్వాత మరి మనందరూ తెలుసు అందులో మరి ఒక కుమార్తెను ఆ యొక్క మోషేకు మరి ఇచ్చి వివాహము కూడా చేసినట్టుగా ఆమె పేరు సిపోరా అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంటూ ఉంటుంది. గమనించండి, మిద్యాను దేశంలో ఒక పరదేశిగా మోషే ఉంటూ ఉన్నాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఆ 40 సంవత్సరాల కాలంలో దేవుడు ఒక రోజున మండుచున్నటువంటి పొద ద్వారా మోషేతో మాట్లాడిన సందర్భం మనకి తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మోషేను దేవుడు నియమించుకున్నాడు ఎందుకు, ఇశ్రాయేలీయులను కాపాడటానికి, ఇశ్రాయేలును రక్షించటానికి. అయితే మోషే ఆపనే చేశాడు, ఇశ్రాయేలును కాపాడాడు ఐగుప్తుని చేతిలో నుంచి. కానీ ఏమైపోయింది, అక్కడి నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో చెప్పమంటారా, దేవుని యొక్క ఉద్దేశం ఇశ్రాయేలీయులను కాపాడటమే, కాకపోతే అది సమయం కాదు, అది అప్పటి సందర్భం కాదు. మోషే అనుకున్నాడు నేను ఇశ్రాయేలును కాపాడటమే నా బాధ్యత అనుకున్నాడు, కానీ ఒక్కరిని రక్షించడం దేవునికి ఉద్దేశం కాదు, ఇశ్రాయేలు అందరిని రక్షించడం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ సందర్భంలో కాదు నువ్వు ఇశ్రాయేలును కాపాడవలసింది అని చెప్పి మోషేను దేవుడు ఇంకొక 40 సంవత్సరాల తర్వాత అప్పుడు మరలా ఐగుప్తునకు వెళ్ళు అని పంపించినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుని యొక్క వాక్యములో ఆది కాండములో యాకోబు గురించి మనందరికీ తెలిసినటువంటి విషయమే. తనకి తండ్రి అయినటువంటి ఇస్సాకు వృద్ధాప్యంలో కళ్ళు సరిగా కనబడినటువంటి సందర్భంలో ఇద్దరు కుమారులను పిలిచి మరి వారికి ఒక బాధ్యత చెప్తాడు. అందులో పెద్ద కుమారుడికి చెప్తాడు, నువ్వు నా కొరకు ఆహారం సిద్ధపరిచి తీసుకురా అని. మనందరికీ తెలుసు అక్కడ జరిగినటువంటి సందర్భం, అన్న వచ్చే లోపల తమ్ముడు వెళ్ళిపోతాడు అన్నయ్య యొక్క రూపంలో. ఆ తర్వాత అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తమ్ముడికి వచ్చేస్తాయి. ఇంకా తర్వాత అన్నయ్య వెళ్ళేసరికి, యాషా వెళ్ళేసరికి ఆయన దగ్గర ఏమీ లేవు ఆశీర్వాదాలు.
శాపాలే మిగిలినాయి. అప్పుడు తమ్ముడు కనబడితే చంపేద్దాం అనుకుంటున్న సందర్భంలో తల్లి ఏం చేసింది, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు వెంటనే పారిపో అని చెప్పి ఎక్కడ పంపించేసింది, తన యొక్క మరి సొంత ఊరైనటువంటి పద్దనరాము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోమని యాకోబుని పంపించేసింది. ఆలోచన చేయండి, యాకోబు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ధనవంతుడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే ఇస్సాకు ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనందరికీ తెలుసు, వాక్యంలో కనబడుతూ ఉంటుంది. అంత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, లేకపోతే ధనం విషయంలో మంచి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి, ఇప్పుడు వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ ఏం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది, మందను మేపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. గమనించండి, వేరే దేశంలో ఇప్పుడు ఒక కూలివాడిగా పని చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే వేరే దేశంలో ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మన సొంత రక్త సంబంధులను, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేకపోతే మరి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇవి ఎవరైనా కావచ్చు, వారిని అందరినీ విడిచిపెట్టి మనము దూరదేశంలో ఉండటం అనేది చాలా అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. అయితే యాకోబు ఇప్పుడు అలాగే ఉంటూ ఉన్నాడు వేరే దేశంలో. ఇక్కడ చాలా ధనవంతులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాకోబు ఇప్పుడు అక్కడ ఎలాగున్నాడు, ఒక మందను మేపేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే అక్కడ మనందరూ తెలిసిన సందర్భమే, రాహేలును చూచి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అని తనకి మామతో చెప్పి అక్కడ ఒప్పందం పెట్టుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే, 7 సంవత్సరాలు నువ్వు చేయి, నేను నా కుమార్తెని ఇస్తా. 7 సంవత్సరాలు పనిచేశాడు. వివాహం చేయవలసిన రోజు వచ్చింది. ఆ రాత్రి వివాహం జరిగింది. తెల్లారి లేచి చూసేసరికి రాహేల్ ప్లేస్లో ఎవరున్నారు, అక్కడ లేయ కనపడింది. అరే ఏంటి మామయ్య, నువ్వు నన్ను రాహేల్ని ఇస్తారన్నావు, లేయనిచ్చేవేంటి అంటే, మా పద్ధతి ప్రకారం పెద్దదాన్ని కాకుండా చిన్నదాన్ని చేయకూడదంటే, అరే నాకు లేయక వద్దు, నాకు రాహేలు కావాలి అంటే మరొక 7 సంవత్సరాలు చేయమన్నారు. మనందరూ తెలిసిన విషయమే, ఇష్టపడ్డాడు కదా, ప్రేమించాడు కదా, ఇంకో 7 సంవత్సరాలు, మొత్తానికి 14 సంవత్సరాలు ఏం చేశాడు, తన యొక్క ప్రేమించినటువంటి భార్య కొరకు, లేకపోతే రాహేలు కొరకు మందలను మేపుచూ ఉన్నాడు. ఆలోచన చేయండి, కాకపోతే తను కష్టపడ్డాడు, పనిచేశాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు, తిరిగి తన యొక్క సొంత మరి దేశానికి వెళ్తున్నప్పుడు ఎంత ఆస్తితో, లేకపోతే ఎంత ఐశ్వర్యంతో, భార్య బిడ్డలతో, మందలతో వెళ్తూ ఉన్నాడో, ఈ విషయాలన్నీ దేవుని యొక్క వాక్యంలో మనందరికీ తెలిసినటువంటి విషయాలే. మీకు ఇంకొక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, డాడీ నా ఆశలో నాకు రావాల్సిన భాగం ఇచ్చేయి అని చెప్పి ఆ యొక్క భాగాన్ని తీసుకుని ఏం చేశాడంటండి, దూర దేశానికి వెళ్ళెను అని దేవుని యొక్క వాక్యములో మనం అక్కడ చదువుతూ ఉంటాం. వేరే దేశానికి, దూర దేశానికి వెళ్ళిపోయాను. వెళ్ళేం చేశాడు, వెళ్ళేం చేశాడు, వాక్యంలో మనం చదువుతూ ఉంటే అక్కడ వాక్యం కనబడుతుంది, తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. గమనించండి, కొంతమంది వేరే దేశం వెళ్ళి బాగుపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే దేశం వెళ్ళి పాడైపోయేవారు కూడా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంకొకలాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా బాగా కష్టపడి సంపాదించి ఆ యొక్క డబ్బుల్ని ఇండియాకి పంపిస్తే, ఇంట్లో కొంతమంది కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా వాడుతారు, కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల్లో పంపించిన డబ్బులు పంపించినట్టుగా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి పాడు చేసేస్తారు. ఇలాంటి సందర్భాలు చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసే చాలా చూశాను నేను. భార్య వచ్చి దేవదేశంలో భర్తని బిడ్డలను విడిచి కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తే భర్త తాగుడికి మరి ఖర్చు చేసేసి ఆడు తిరిగి ఇంటికి వచ్చేసరికి అప్పులే చూపిస్తాడు.
ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా కుటుంబాల్లో ఉంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క చిన్న కుమారుడు ఏం చేశాడంట, వేరే దేశం వెళ్ళి తన యొక్క డబ్బునంతా కూడా పాడు చేశాను అని దేవునికి వాక్యంలో కనబడుతోంది. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను, రూతు. రూతు గురించి మనందరూ తెలిసిందే. నయోమి ఆమె యూదా అనేటువంటి ప్రాంతం నుండి మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చేసింది. వచ్చినప్పుడు తనకు భర్తను పోగొట్టుకుంది, తనకు ఇద్దరు కుమార్తెలను పోగొట్టుకుంది, ఇంకా ఆమెతో పాటు ఆమెకు ఇద్దరు కోడళ్ళు ఓర్పా రూతు అనేటువంటి వారు మిగిలి ఉన్నారు. అయితే కొంతకాలానికి ఒక 10 సంవత్సరాల తర్వాత యూదా ప్రాంతంలో దేవుడు మర్రా ఆశీర్వదించాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. సగం దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నయోమి వారితో చెప్తుంది, అమ్మ మీరు నాతో రావడం దేనికి, మీరు మీ యొక్క తల్లి ఇంటికి వెళ్ళిపోండి అని ఆమె చెప్తే ఇద్దరు ఒప్పుకోరు, ఏడుస్తారు. కానీ ఆమె వద్దమ్మా అని మొత్తానికి వారిని ఒప్పేస్తే ఓర్ప తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది అని వాక్యంలో చదువుతున్నాం. కానీ రూత్ ఏం చేసింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా అన్నట్టుగా ఆమె తన యొక్క దేశాన్ని విడిచి తన అత్తతో పాటు ఎక్కడికి వచ్చేసింది, యూదా ప్రాంతానికి వచ్చేసింది, వేరే దేశానికి వచ్చేసింది. గమనించండి, ఆ దేశంలో ఆమె రావటం, ఆమె యొక్క మరి వంశములో నుండి ఆమె ద్వారా మరి దేవుడు యేసయ్యను కూడా మరి మనకు ఈ లోకానికి పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యములో ఆమెకు వంశావళి గురించి మనం చదువుతూ ఉంటే ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే వేరే దేశములు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మనలను ఆశీర్వదిస్తున్నాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు దేవుడు. కాకపోతే మనము దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని బిడలుగా ఆయనకి ఇష్టలుగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం నడవవలసినటువంటి పరిస్థితి ఉంది. ఒక సందర్భంలో యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే గెరాసేనుల ప్రాంతము దేశము అన్నట్లుగా ఆ యొక్క వాక్యంలో మనకు కనబడుతుంటుంది. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఆ యొక్క వ్యక్తి తనకు తానే గాయాలు చేసుకుంటూ కేకలు వేస్తూ సమాధిలో నివసిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా ఆ యొక్క వ్యక్తిని సాధు చేయలేనటువంటి పరిస్థితి అని వాక్యాలు చెప్తూ ఉంటాయి. అయితే ఆ ప్రాంతానికి యేసయ్య వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి యేసయ్యతో అంటాడు, నువ్వు నన్ను బాధ పెట్టకు అంటాడు. గమనించండి, యేసయ్య బాధ పెడతాకి వచ్చాడు అక్కడికి. యేసయ్య మనలను బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కానీ కొంతమంది అర్థం చేసుకోలేరు, ఏంటండి దేవుని నమ్ముకున్నాను కానీ నాకు అన్ని కష్టాలే, దేవుని నమ్ముకున్నాను కానీ నా యొక్క మరి ఇబ్బందులు ఏం పోలేదు అన్నట్టుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. గమనించండి, దేవుని యొక్క బిడలుగా ఆయన నమ్ముకుంటే కష్టాలు ఉండవు అని వాక్యం ఏం చెప్పలా. దేవుని నమ్ముకుంటే మీకు అన్ని సుఖాలే అని దేవుని యొక్క వాక్యం మనకేం చెప్పలా. మీకు శ్రమ కలుగును అయినను ధైర్యముగా ఉండు అని యేసయ్య స్వయముగా చెప్తున్నటువంటి మాట. అయితే ఈ వ్యక్తిని నీ పేరేంట్రా అని అడిగితే ఆ వ్యక్తి ఏమంటాడు, నా పేరు సేన అంటాడు. సేన అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒకరు కాదు అనేకులము అని. మీకు ఎవరికైనా తెలుసా ఆ ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్ని దురాత్మలు ఉన్నాయో మీకు ఎవరికైనా తెలుసా? లెక్క ఎవరికైనా తెలుసా? చాలామంది 2000 అనుకుంటారు కదా, కానీ అసలు లెక్క ప్రకారంగా చూస్తే 6000 మంది. అసలు లెక్క చూస్తే 6000 మంది. ఎందుకంటే 6000 అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే సేన అనేటువంటి మాటకు అర్థం అదే. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీరు చూస్తే యేసయ్యను మరి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక మాట మీకు కనబడుతుంది. 53వ వచనంలో
ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియో, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియో నువ్వు అనుకునిచున్నావా అని వాక్యంలో చదువుతున్నాం కదా. అక్కడ ఒక సేన అనగా కింద ఫుట్ నోట్లో మనకు ఒక అర్థం కనబడుతుంది, లేదా ఒక నంబర్ కనబడుతుంది. చూడండి, వ్యూహం ఒకటింటికి ఎంతమంది అంట? 6,000 మంది యోధులు. ఒక సేన అనగా ఎంతమంది అంట? 6,000 మంది యోధులు. యోధులు అంటే అర్థం ఏంటి? పవర్ఫుల్ కలిగినటువంటి వ్యక్తులు. లేకపోతే అన్ని విషయాలలో, యుద్ధం విషయంలో అన్ని నైపుణ్యం, లేకపోతే మరి అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు. పిరుకు వాళ్ళు లేరు అందులో, భయపడే వాళ్ళు లేరు అందులో, బలహీనులు లేరు అందులో, అందరూ యోధులే. ఈ ఒక్క వ్యక్తిలో ఒక సేన ఉంది అనగా 6,000 మంది యోధులు అనబడినటువంటి దురాత్మలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. అయితే యేసయ్య ఆ వ్యక్తి జీవితంలో ఒక మంచి కార్యం చేశాడు. ఆ దురాత్మలన్నిటినీ నువ్వు పో అని చెప్పేసి ఆజ్ఞాపిస్తే అక్కడ దరిదాపుల్లో ఒక 2,000 పందులు కొంతమంది పెంచుకుంటూ ఉన్నారంట. ఆ పందుల్లో దూరటం, అవన్నీ వడిగా పరిగెత్తుకుని సముద్రంలో పడిపోవటం, అవన్నీ మరి చనిపోవటం మనందరూ తెలిసిందే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పంది, పెంచుకునే పంది, రోడ్ల మీద తిరిగే పంది కాదు, పెంచుకునే పంది. ఎంతలా ఉంటుంది, ఎంత పొడుగు ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది, చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క పంది 50 కేజీలు అనుకుందాం. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 50 అనుకుందాం. కేజీ మాంసం వచ్చి ఎంత ఉంటుందో తెలుసా మీకు? కొన్ని చోట్ల 400 ఉన్నది, కొన్ని చోట్ల 300 ఉంది. తక్కువలో తక్కువ 200 లెక్కేద్దాం. ఒక కేజీ 200 అయితే 50 కేజీలు ఎంత అవుతుంది చెప్పండి? 10,000 అవుతుంది ఒక పంది ఖరీదు. 10,000 ఒక పంది ఖరీదు, 10,000 × 2,000 పందులు ఎంత అవుతుంది చెప్పండి? 2,00,000 రూపాయలు అవుతుంది. నా లెక్క అర్థమైందా మీకు? 2,00,000 రూపాయలు అవుతుంది. ఒక్క వ్యక్తిని రక్షించడానికి, ఒక్క వ్యక్తిని కాపాడడానికి దేవుడు 2,00,000 రూపాయలు విలువైనటువంటి పందులు కూడా ఏం చేయలేదు, ఆయన లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. కారణం ఏంటి? ఆయనకు కావాల్సింది ఒక వ్యక్తి రక్షింపబడాలి, ఒక వ్యక్తి కాపాడబడాలి, ఒక వ్యక్తి రక్షణ పొందాలి. యేసయ్య ఆ విలువైనటువంటి, అంత విలువైన వాటిని కూడా ఆయన లెక్క చేయలేదు, ఒక వ్యక్తిని కాపాడాడు. ఆలోచన చేయండి, వేరే దేశంలో ఉన్నటువంటి మనలను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. మనకు ఏ సందర్భాలు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, కొన్ని వేరే వాళ్ళకి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పరదేశులను కాపాడుతున్నాడు. ఈరోజున ఆయన కాపాడుతూ ఉన్నాడు కాబట్టే మనమందరం సజీవులుగా ఉన్నాం. ఆయన కాపాడుతూ ఉన్నాడు కాబట్టే ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన కాపాడుతూ ఉన్నాడు కాబట్టే ఈరోజున ఈ రీతిగా దేవుని సన్నిధిలో దేవునిని మహిమపరుస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ఇష్టులుగా, దేవుని బిడ్డలుగా, ఆయనకు నమ్మకమైనటువంటి వారముగా మనం జీవిస్తూ ఉంటే ఆలోచన చేయండి, దేవుని దగ్గర తరగనంత ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి మన కొరకే, అవన్నీ మనకే. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం సమాధానకరమైనదే కానీ హానికరమైనదైతే కాదు. అయితే ఆయనకు ఉద్దేశాన్ని గనుక నీవు నెరవేర్చగలిగితే, ఆయన ఉద్దేశాన్ని గనుక నువ్వు పాటించగలిగితే, ఆయన ఉద్దేశ ప్రకారముగా ఈ లోకంలో జీవించగలిగితే ఆలోచన చేయండి, తండ్రికి దీనికి మించిన ఆనందం ఉండదు, దీనికి మించిన సంతోషం ఉండదు. అలా చేయటం వలన దేవుడు మహిమపరచబడతాడు, మనము ఆశీర్వదించబడదాం. అతి రీతిగా దేవుని బిడ్డలుగా ముందు కొనసాగుదాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వాక్యం మరి మీరందరూ విన్నారు, మీ యొక్క హృదయాలలో భద్రపరచుకోండి, వాక్యానుసారంగా జీవించండి. మరి జాన్ ఇజ్రాయెల్, నా పేరు జాన్ ఇజ్రాయెల్ మానుకొండ,
అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే కొన్ని మరి నా మెసేజెస్ యూట్యూబ్లో ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. ఖాళీ ఉన్నప్పుడు వింటూ ఉండండి, ఆత్మీయంగా బలపడండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, కండ్లు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ఈ రీతిగా నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. దేవ, విన్న వాక్య ప్రకారముగా మేము నడుచుకునటానికి మీరే సహాయం చేయండి. దేవ, పరదేశులుగా దేవ వేరే దేశంలో ఉంటూ దేవ మరి వారి యొక్క పనుల్లో, ఆరోగ్య విషయాలలో, కుటుంబ విషయాలలో మీరు సహాయం చేస్తూ నడిపించుతున్న ప్రతి విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవ, వారికి అవసరతలు ఏంటో నాకు తెలియదు, కానీ దేవ సమస్త మెరిగిన దేవుడవు. మీరే ప్రతి ఒక్కరు దర్శించండి, బలపరచండి, ధైర్యపరచండి. నిబిడులుగా వారు జీవించడానికి, అనేకలకు మాదిరికరముగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవాన్ని యొక్క పరిచర్యను నమ్మకముగా కొనసాగించుచున్నటువంటి నీ సేవకులు జేమ్స్ అయ్య గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. దేవాన్ని మిండైన దీవెనలతో నింపమని, నీ పరిచర్యలు ఇంకా బహుబలముగా అనేకులకు దేవునికరముగా, దేవాన్ని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు అనేకమైనటువంటి ఆత్మలను పట్టేవారముగా దేవ వారు ఉండిలాగున్నా వారిని నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ రోజున ఈ రీతిగా నీ యొక్క సన్నిధిలో వాక్యం చెప్పడానికి నడిపించిన నన్ను బట్టి, అలాగే నాతో పాటు ఉన్న సేవకులను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నీ బిడ్డలందరినీ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. నడిపించి బలపరిచి మీరు మహింపొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్.